గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పశు వైద్య కేంద్రాలను పశు వైద్యశాలలుగా మార్పు చేయాలంటూ పశు వైద్య కళాశాల విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు నేటికి 43 రోజు చేరుకున్నాయి. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్యశాలలో విద్యార్థులు ప్రధాన గేటుకు తాళం వేసి అధ్యాపకులను కళాశాలలోనికి వెళ్లకుండా అడ్డుకుని ప్రధాన ద్వారం వద్ద అర్ధనగ్న ప్రదర్శన ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. అప్పటికే పశు వైద్య కేంద్రాల్లో నాన్ లోకల్లో పనిచేస్తూ ఉండి మళ్లీ పశు వైద్య ఉద్యోగాలకు లోకల్ అప్లై చేసేవారిని అడ్డుకోవాలని, అలా చేయడం ద్వారా నూతనంగా పశు వైద్యులు ఉద్యోగానికి అప్లై చేసేవాళ్ళు నష్టపోతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 43 రోజులుగా తమ నిరసన కార్యక్రమాలు అనేక విధాలుగా చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పశు వైద్య వృత్తి అభ్యసిస్తున్న వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉందని అన్నారు. ప్రొద్దుటూరు వెటనరీ కళాశాలలో పీజీ స్టూడెంట్, నా పేరు డాక్టర్ రెడ్డి రెడ్డి. ఇక్కడ మెయిన్ మేము 43 రోజుల నుంచి దీనికి ధర్నాకు తీయడానికి మెయిన్ కారణం వచ్చేసి గ్రామీణ పశు వైద్య కేంద్రాలను పశు వైద్యశాలలుగా ఉన్నతీకరించమనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ గ్రామీణ పశు వైద్య కేంద్రాలను ఉన్నతీకరించడం వల్ల గ్రామాల్లో మంచి పశు వైద్యుడు ఉండడమే కాకుండా నాణ్యమైన వైద్యము, అలాగే మూగజీవుల నుంచి మనుషులకు వచ్చేటువంటి డిసీజెస్, రోగాలు ఏవైనా అవి ప్రాణాంతకరము, వాటిని రక్షించగలమనేసి మేము ప్రభుత్వాన్ని చెప్తున్నాము. ప్రభుత్వానికి మెయిన్ మా పశు సంవర్ధక శాఖ నుంచి ఎక్కువ ఆదాయం ఉంది. 14-15లో అయితే 34,000 కోట్ల ఆదాయం వచ్చింది, 15-16లో 44,000 కోట్లు వచ్చింది, 16-17లో వచ్చేసి 60,000 కోట్ల దాకా వచ్చింది. మేము 2022 నాటికి 100,000 కోట్ల ఆదాయం ఇస్తున్నాం, కాబట్టి మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం, మాకేం అర్థం కావట్లేదు. సో మా డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, లేనట్లయితే మేము ఆందోళన ఉధృతం చేసి ప్రభుత్వానికి తగినంత బుద్ధి చెప్తామనేసి మా ధర్నాల ద్వారా ఇంకా వివిధ రూపాల్లో చేస్తామనేసి ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడబోమనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. నా పేరు శ్రీవిద్య, నేను ఫైనల్ ఇయర్ బీబీఎస్సీ చదువుతున్నాను. 43 రోజులుగా రెండు డిమాండ్స్తో స్ట్రైక్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఆర్ఎల్యూస్ని వీడియల్గా అప్గ్రేడ్ చేయాలి. రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు వ్యవసాయంతో కంటే పాడి పశువులతోనే లాభం ఎక్కువగా పొందుతున్నారు. అలాంటి రైతుల కోసం ఇలాంటి న్యాయ పోరాటం చేస్తుంటే ఎందుకని ప్రభుత్వం చలించట్లేదు? ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆర్ఎల్యూస్ని వీడియల్గా అప్గ్రేడ్ చేస్తామని, అదే హామీ నిలబెట్టుకోవడానికి ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రైతుల జీవితంలో వెలుగు రావాలన్నా, పశు వైద్యులకి న్యాయం జరగాలన్నా కూడా ప్రభుత్వం ఒక్కటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. స్టూడెంట్స్ జీవితాలు నష్టపోతున్నా కూడా ఎందుకని ప్రభుత్వం ముందుకు రావట్లేదు, చెల్లించట్లేదని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఆర్ఎల్ఎస్ని వీడియోగా అప్గ్రేడ్ చేసి మా జీవితాలకు ఏదైనా చూపించాలని.